శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర కొనసాగుతోంది. లోకేష్ సభలకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ నియోజకవర్గంలో జరుగుతున్న శంఖారావం కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ చేపట్టినటువంటి శంఖారావం కార్యక్రమం కొనసాగుతుంది. ప్రధానంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో శంఖారావం పూర్తయింది. ఆ తర్వాత ఇప్పుడు మన్యం జిల్లాలోనికి ఆయన ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు 3 నియోజకవర్గాల్లో కార్యకర్తలకు దిశానిర్దేశనం చేస్తూ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున లోకేష్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో ఆయన తాలూకు ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమ్మక జయకృష్ణ గారు ఉన్నారు. సార్, చెప్పండి. ఇప్పటికే ఆ యువగలం పాదయాత్ర సక్సెస్ అయింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున టీడీపీలో ఒక జోష్ కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు శంఖారావం పేరుతో లోకేష్ గారు ప్రజల మధ్యకి వెళ్తున్నారు, ఏ రకంగా చూస్తారు? శంఖారావం అనేది ఈరోజు మొట్టమొదటిగా నారా లోకేష్ గారు నాంది పలికారండి. ఖచ్చితంగా ఏదైతే శంఖారావ సభ ఉందో ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఈ సభ ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ అంటే, మరి బాబు గారు ఏవైతే సూపర్ 6 పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ శంఖారావ సభలమైనా అనేవి ప్రారంభిస్తున్నారు. మరి నారా లోకేష్ వెంట మేమంతా ఉన్నాం. మరి ఈరోజు ప్రభంజనంలా మరి పాలకొండ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సభని ఘనంగా విజయవంతం చేస్తారు. ఖచ్చితంగా పాలకొండ నియోజకవర్గం 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం. ఇది ఒక నాంది. నారా లోకేష్ గారు మొట్టమొదటిగా పాలకొండ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చరిష్మా కానీ ఆయన యొక్క వాక్చాతుర్యం కానీ ఈరోజు ప్రజల్లోకి ఆయన సూటిగా ఆయన వేసినటువంటి ప్రశ్నలు కానీ ఆయన మరి మాటలు కానీ ప్రజలు సూటిగా మరి ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఖచ్చితంగా మరి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పాలకొండ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామండి. అయితే టీడీపీతో పాటు జనసేన నేతలు కూడా పెద్ద ఎత్తున లోకేష్ సంబంధించినటువంటి ఏదైతే ఈ శంఖారావం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదే నేపథ్యంలో ఎక్కడికక్కడ అటు టీడీపీ అదేవిధంగా జనసేన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. జనసేన నేతలు ఉన్నారు, ఒకసారి మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, చెప్పండి. ప్రధానంగా మొత్తం టీడీపీ జనసేన పొత్తు కుదిరిన తర్వాత పెద్ద ఎత్తున జనసేన పార్టీ నేతలు కూడా యువకాలంలో పార్టిసిపేట్ చేశారు, ఇప్పుడు ఈ శంఖారావంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏం చెప్తారు వైసీపీకి సంబంధించి 4 పాలన చూస్తారు, ఏం చెప్తారు? ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందో, ఈ 5 ఏళ్లలో ఈ ఆంధ్ర